అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయ విశ్లేషణలు, ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు అన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం గురించి చెప్పుకుందాం. ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామకృష్ణ గారు ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా పరిస్థితులు ఏంటి అని చెప్పుకునే ముందు నా రిక్వెస్ట్ ఏమిటంటే, మన ఛానల్లో కీలకమైన విశ్లేషణలు, వార్తలు, ఇటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, అన్ని క్షేత్రస్థాయి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో 1955 నుంచి 83 మధ్యలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 సార్లు గెలిచింది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 సార్లు గెలిచారు. అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ 5 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 సార్లు గెలిస్తే, టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే టీడీపీ 4 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, ఇండిపెండెంట్ 1సారి, వైసీపీ 1సారి గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 3 సార్లు గెలిచారని చెప్పుకున్నాం కదా, ఆ 3 సార్లు కూడా నేదురుమల్లి కుటుంబం నుంచే. నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు 2 సార్లు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1సారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. సో వాళ్ళ వర్గం ఇక్కడ బలమైన వర్గం ఉందన్నమాట. ఇక ఈ నియోజకవర్గంలో కమ్యూనిటీ వైజ్ సామాజిక వర్గాల వారీగా ఓట్లు చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గం సుమారుగా మొత్తం మీద 241,000 ఓటింగ్ ఉంటే, ఎస్సీలు 40,000, ఎస్టీ 12,000, రెడ్డి సామాజిక వర్గం 21,000, యాదవ సామాజిక వర్గం 26,000, కమ్మ సామాజిక వర్గ ఓట్లు 16,000, కాపు సామాజిక వర్గం సుమారుగా 10,000, ముస్లిం సామాజిక వర్గం 10,000, అలాగే దేవాంగ చేనేత కమ్యూనిటీ 16,000, ఇతర బీసీలు అంటే రజక కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, ఉడ్డర్లు కావచ్చు, ముదిరాజు కావచ్చు, ఇతర బీసీస్ అన్ని కలిపి ఒక 40,000 ఉంటారన్నమాట. సో ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో సామాజిక పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇక పార్టీల బలాలు, బలహీనతలు చెప్పుకోవాలంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. యాక్చువల్లీ ఈయన గతంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు, అంతకుముందు రాపూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయనకి వెంకటగిరి నియోజకవర్గం కొత్త, వైఎస్ఆర్సీపీలో 2018 జాయిన్ అయ్యి ఆ పార్టీ ఆదేశం మేరకు వెంకటగిరి నుంచి పోటీ చేశారు. పార్టీ గాలిలో మంచి మెజారిటీతోనే గెలిచారు, 30,000 పైసలకు మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ ఈ వైసీపీకి ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు పార్టీలో గ్రూపులు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు కూడా ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో ఒక కేబినెట్ హోదా పదవి కూడా ఇచ్చారు, ఏదో నామినేటెడ్ పదవి. సో ఆయన ఒక వర్గం ఉంది, ఆయన వర్గానికి ఆనం గారి వర్గానికి పడదు, ఎందుకంటే ఆయనకు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది నేదురుమల్లి గారి కుమారుడికి. అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్కి ఒక వర్గం ఉంది, సో ఆయన వర్గానికి ఆనం రామనారాయణ రెడ్డి వర్గానికి పడదు. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఈ 3 వర్గాల కారణంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు కాస్త పార్టీలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆయన 2018 వైసీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కేడర్ను కలుపుకోవడం కానీ, వైసీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఈయనతో కలవడం కానీ ఇప్పటికైతే పూర్తి స్థాయిలో జరగలేదు. ప్లస్ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత బలం, కార్యకర్తల బలం అంతగా లేదు. ఇక్కడంతా నాయకుల మీద, అంటే పార్టీ వైసీపీ అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉంది ఈ నియోజకవర్గంలో. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద ఒక వర్గం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చుట్టూ ఒక వర్గం, ఇలా వర్గాలు ఉండడం, ఆ వర్గాల వలన వైసీపీ చీలిపోవడం ఈ పార్టీకి ఇక్కడ ప్రధానంగా మైనస్గా మారింది. ఇక టీడీపీ చూసుకుంటే టీడీపీలో పెద్దగా వర్గాలని లేవు కానీ ఎమ్మెల్యే రామకృష్ణ గారి పట్ల మిశ్రమమైన పనితీరు ఉంది, మిశ్రమమైన పేరుంది టీడీపీ. ఇక్కడ సంస్థాగత బలం బాగానే ఉంది, కార్యకర్తల బలం బాగానే ఉంది, బలమైన నాయకత్వం ఉంది. కాకపోతే పార్టీ అంతా ఏకనాయకత్వం మీద బాగానే నడుస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో వైసీపీతో పోల్చుకుంటే కార్యకర్తల బలము అంత యాక్టివ్ కాదు. ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం, సంస్థాగత బలం పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి వైసీపీనే బలంగా ఉంది, కానీ ఆ పార్టీలో వర్గాలు ఉండడం, గ్రూపులు ఉండడం టీడీపీకి కలిసి వస్తుంది అన్నమాట. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అనే ఒక పుకారు అయితే నడుస్తుంది. అది పుకారు మాత్రమే, వాస్తవం అని నేను చెప్పను. ఎందుకంటే ఆనం గారికి ఆ పార్టీలో కొంతమందితో పడకపోవడం, ముఖ్యంగా జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో అసలు పడట్లేదు, కాబట్టి ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు, ఆయన పనులు కూడా జరగట్లేదు, అందుకని ఆయన మళ్ళీ టీడీపీకి వస్తారేమోనని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆయన వచ్చినప్పటికీ వెంకటగిరిలో రామకృష్ణ గారు ఫిక్స్,
ఇక్కడ ఈయన రెండు సార్లు గెలిచారు కాబట్టి మూడోసారి కూడా ఈయనే పోటీ చేస్తాడు. అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలం బలపడాలి అంటే ఆనం లాంటి వ్యక్తులు పార్టీలకు వస్తే బాగుంటుందని టీడీపీ భావిస్తుంది. కాకపోతే ఆయన రారనే అనుకుంటున్నా నాకున్న సమాచారం మేరకు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇలా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రస్తుతానికి క్షేత్ర పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. ఇక సామాజిక వర్గాలు చూసుకున్నా ఇక్కడ భిన్నమైన అనమాట. ఒక సామాజిక వర్గం ఫిక్స్డ్గా ఉండదు. సాధారణంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం వైసీపీకి అనుకూలంగా ఉంటాయి కదా 75%. సో వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీకి పునాదులు, కార్యకర్తల బలం ఆ మాత్రమైనా ఉంది అంటే కారణం అదే. అందులోకి ఇక్కడ యాదవ సామాజిక వర్గం, చేనేత సామాజిక వర్గం కాస్త ఇంతకుముందు టీడీపీకి ఉండేవి, ప్రస్తుతం వాళ్ళు వైసీపీ వైపు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చే ఎన్నికల్లో చేయడానికి అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టుగా ఒక సమాచారం. సో ఈ సామాజిక వర్గాల బలం కమ్మ, కాపు, యాదవ, చేనేత ఈ కమ్యూనిటీస్ అన్ని కలిస్తే వైసీపీకి కాస్త టీడీపీకి కాస్త బలం పుంజుకునే అవకాశమే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా వెంకటగిరికి సంబంధించి ఇది అప్డేట్. మరో నియోజకవర్గంతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.